బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు అది బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. హాయ్ మచ్చా. ఏ వద్దు మచ్చా, కరోనా వైరస్ ఎవరా నీకు చెప్పింది? బ్లీచింగ్ పౌడర్ వేసి కడుక్కో, పారాసెటమాల్ టాబ్లెట్ వేసుకో, మన జగన్ అని చెప్పాడు, తగ్గిపోద్ది అంతే. ఏంటి కరోనా భయమే? ఓ నో, నీ లోకమైన కొంత బ్లీచింగ్ పౌడర్ వేసి ఓ పారాసెటమాల్ టాబ్లెట్ వేస్తే అంత సెట్ అయిపోద్ది. మార్కెట్ లో కొత్త మంది వచ్చిందిరా, పారాసెటమాల్ టాబ్లెట్ అండ్ బ్లీచింగ్ పౌడర్. బ్లీచింగ్ పౌడర్ దాని మీద వేసేస్తే ఒక 6 అవర్స్ పాటు అది బ్లీచింగ్ పౌడర్ దాని మీద ఉంటే దట్ వైరస్ విల్ డై. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఈ మాసం తిన్నా పని లేదురా అసలు. అయితే బ్లీచింగ్ పౌడర్ అంట, అది ఫేస్ ముఖానికి రాసుకునేస్తే వైరస్ రాదంట. దీని అక్క ఇంకా దీనికి అవసరమే లేదు మనకి, బ్లీచింగ్ పౌడర్ అంటే చాలు. అమ్మా మాకా పొద్దు నుంచి వచ్చిన చెప్తారని చెప్పినారు. బ్లీచింగ్ పౌడర్ బుర్రపాడు హలో బాబాయ్, 2-3 కింటా బ్లీచింగ్ పౌడర్ పంపించు, మా ఊర్లో అయిపోయింది. ఎందుకా ఎందుకంటా మేమురా బాబు, నిన్న మన సీఎం గారు చెప్పింది వినలేదా? నిన్న కింటా 9,000 అమ్మాము, 9,000 అంటే ఇంకా తగ్గమండి. మన దగ్గర బేరాలు లేవమ్మా. రమణా, బ్లీచింగ్ పౌడర్ ఒక లోడ్ ఎత్తమ్మా, అసలు స్టాక్ పెట్టు, ఎందుకైనా మంచిది. తవుడు కూడా ఒక లారీ ఉంచు, రేపు నుంచే ఒక అది కూడా వేసుకోమంటాడేమో మీద. తవుడు ఒక లారీ జాలే మనకి. ఆ రమణ, మనూరు వాలంటీర్లకు చెప్పాను, వాళ్ళు బైక్లు వేసుకుని వస్తామన్నారు తీసుకెళ్ళడానికి పౌడరు. ఆ మా ఊరి దగ్గరికే వస్తారు. మధ్యలో టోల్ గేట్ ఉంది, అది కట్టమని చెప్పురు, మళ్ళీ జగన్న ఫీల్ అవుతారు. మళ్ళీ వాలంటీర్లు కట్టకపోతే ఇంకా జనాలు ఏం కడతారు అని చెబుతాడు ఆయన. అబ్బా జగనన్న, అసలు ఇంత ఐడియా ఎలా వచ్చిందన్న నీకు? అక్కడదే కదా 16 ఇళ్ళు జైలు, బాత్రూంలో బ్లీచింగ్ పౌడర్ చల్లటం. హలో, చైనా, అమెరికా, ఇంగ్లాండ్, ఇటలీ ఇలాంటి కంట్రీస్ అన్నీ ఎందుకండి మీరు కరోనాకు భయపడిపోయి కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఇవాళనే మా తుగ్లక్ సీఎం ఒక మందు కనిపెట్టారు, దానికి ఆయనకున్న బైక్కి టోల్ కట్టే జ్ఞానం, గుంటూరుని గుండూరు అనే జ్ఞానం, అలాగే సీఎంని షీఎం అనే జ్ఞానం, ఇలా అన్ని జ్ఞానాలు కలగలిపి రీసెర్చ్ చేసి మందు కనిపెట్టారు. అంటే ఈ మధ్యన ఆయన డాక్టర్ అయ్యారులే అనుకోకుండా ఎలాగో అయిపోయారు. ఆ జ్ఞానం అంతా మాకు ఈరోజు వదిలారనమాట, ఒక అనిముత్యాలు లాంటి మాటలు. ఏంటో తెలుసా, మీకు కరోనా కనిపించింది అనుకో ఎక్కడన్నా, దాని మీద జస్ట్ బ్లీచింగ్ పౌడర్ తీసుకొని ఇలా చెల్లండి, 6 అవర్స్ చచ్చిపోతుంది. ఒకవేళ చచ్చిపోలేదు అనుకో, మన బాడీలోకి వచ్చేసింది అనుకో పొరపాటున, పారాసెటమాల్ వేసుకుంటే అది వెళ్ళిపోతుంది. యు నో వాట్, దిస్ ఈజ్ గోయింగ్ టు బి నిరంతర ప్రక్రియ. మీకు అర్థమవుతుందా? మిత్రులందరికి నమస్కారం, నా పేరు బాబినాయుడు, మాది కోనసీమ రాజోలు, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అని కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారు కదా, ఏం కాదండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా కాలు రేగలేసి మరీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ మన రాష్ట్రం వైపే చూస్తున్నాయి, నవ్వుకుంటున్నాయి. ఎందుకు నవ్వుకుంటున్నాయని కూడా దానికి కూడా కారణం చెప్తాను. ప్రపంచ దేశాలన్నీ ఉనికిపోతున్న యొక్క వైరస్కే ప్రపంచ దేశాలని కడగలాడిస్తుంది ఒక వైరస్, అదేనండి మీకు తెలిసిన వైరసే కరోనా. కరోనా వైరస్కి మొత్తం ప్రపంచ దేశాలన్నీ మరియు ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలబడిన అమెరికా సైతం గజగజ వణుకుతుంది. అదేవిధంగా అరబ్ దేశాల్లో అయితే సౌదీ అరేబియా, కువైట్, ఇలా అరబ్ దేశాలని కూడా వణుకుతూ గడగలాడుతూ కరోనా వైరస్కి మందు లేక ఏమి చేయాలో తెలియని పరిస్థితులు ఇక్కడి ప్రభుత్వాలు
స్కూళ్లు మరియు కంపెనీలు మరియు ఆఫీసులు అన్నట్లుగా సెలవులు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మాస్క్ లేకుండా ఎవరిని కూడా బయట తిరగొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. అటువంటి కరోనా వైరస్కి ఎక్కడి నుంచి వచ్చాడో మహానుభావుడు మేధావి సుపరిచితులు అందరికీ తెలిసిన వ్యక్తే. ఆ వ్యక్తి మెరుపు తీగలా వచ్చాడండి ఈరోజు మీడియా ముందుకి మెరుపు తీగలా వచ్చి ఆ కరోనా వైరస్కి ముందు కనిపెట్టాడు. అతను ఎవరు కాదండి, మన ఆంధ్రప్రదేశ్ పౌరుడే, మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే. కరోనా వైరస్కి ముందు సింపుల్గా ఇలా వచ్చాడు, చిటుక్కులో కనిపెట్టి ఇలా చెప్పి అలా వెళ్ళిపోయాడండి. ఇంతకీ కరోనా వైరస్కి ముందేంటి అనుకుంటున్నారు కదా, ఆ ముందేంటో తెలియకనండి బాబు. కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు ఈ దేశాల్లో, ఇది అగ్రగామిగా ప్రపంచ దేశాల అగ్రగామిగా నిలబడిన దేశాల్లో కూడా దానికి మందు దొరక్క కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఆప్టల్ 2-3 రూపాయలతో అయిపోయింది అంటండి బాబు, చిన్న టాబ్లెట్ అంటే భలే కనిపెట్టేయడండి. అప్పర్మేదవే ఇలా వచ్చాడండి మెరుపు తెగలు, అలా కనిపెట్టి అలా చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ముందేంటి అనుకుంటున్నారా, పారాసెటమాల్ అంటండి. గమనించగలరు మిత్రులారా, అధ్యక్షులారా, అన్ని దేశాల అధ్యక్షులకి ఒకేసారి చెప్తున్నా, కరోనా వైరస్కి ముందు కనిపెట్టారు మా ఆంధ్రప్రదేశ్లో. కాలరేగరేసి చెప్తున్నా, మా రాష్ట్రంలో కరోనా వైరస్కి ముందు దొరికింది పారాసెటమాల్. పారాసెటమాల్ అని ఒక టాబ్లెట్ వేసుకుంటే వెంటనే కరోనా వైరస్ నయమైపోతుంది. మీరు ఇది గమనించగలరు. దీనికి సూచనలు సలహాలు ఏమైనా కావాలంటే మీరు మీడియా ఆన్ చేసినా యూట్యూబ్లో ప్రతి చోట కూడా వస్తుంది. దాన్ని కనిపెట్టిన వ్యక్తి పేరు ఫోటోలతో సహా మీకు దొరికితే అధ్యక్షులారా, ప్రజలారా, మిత్రులారా గమనించండి, పారాసిటమాల్కి కరోనా వైరస్ తగ్గిపోతుందంట. నాకైతే తెలియదండి, ఇదే చెప్పడం జరిగింది. నేనైతే మాత్రం మాస్క్ పెట్టుకునే తిరుగుతున్నాను, గమనించండి. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.